కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు. ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం. వైసీపీ అరాచక పాలన నుండి కాపాడుకునేందుకే టీడీపీలోకి వలసలు. జీవి వినికొండ నియోజకవర్గంలోని ఈపూరి మండలం కొచ్చెల గ్రామానందు నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం భవనం, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు, మినరల్ వాటర్ ప్లాంట్లను స్థానిక ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన విధానమును తీసుకొచ్చి ప్రతి సంక్షేమమును గడప ముందుకు తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. ఎలాంటి సమస్యలు అయినా మీ గ్రామంలోనే పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకునేందుకు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఈ గ్రామ పరిపాలన విధానమును తీసుకొచ్చారని తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాడు సుపరిపాలన అందిస్తే నేడు వారి బిడ్డగా మరో అడుగు ముందుకు వేసి ప్రజలకు మరింత చేరువగా పాలన విధానంలో నూతన వరవడిని తీసుకొచ్చారన్నారు. రానున్న రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదవారు ధనికులు అవుతారని, పెత్తందారులు అందరూ ఒకటవుతున్నారని తెలిపారు. ప్రజలు గమనించి అభివృద్ధికి సంక్షేమంకు ప్రజామద్దతు తెలపాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు చీకటి రాజ్యమని, 10 ఏళ్ల ప్రజలు అధికారం ఇస్తే వారి విలాసాలకు 10ను వాడుకున్నాడని, ప్రజలకు ఒక్కటంటే ఒకటి చెప్పుకోదగిన అభివృద్ధి చేసిన పాపాన్ని పోలేదని విమర్శించారు. అనంతరం నూతనంగా మంజూరైన పెన్షన్లను అర్హులైన వారికి 3000 రూపాయల పెన్షన్లను పంపిణీ చేశారు. శామలపురం మండలం పిచ్కలపాలెం గ్రామంకు చెందిన అమృతపూడి యోగయ్య, అమృతపూడి పిచ్చయ్య, అమృతపూడి వెంకయ్యలను వినకొండ శాసనసభ్యులు బల్ల బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో బల్ల గిరిబాబు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పార్టీలో చేరిన వారికి వినకొండ శాసనసభ్యులు బల్ల బ్రహ్మనాయుడు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినకొండ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి అందిస్తున్న సంక్షేమ పథకాలకు, జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చేరామని వారు చెప్పడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులే అని, వారికి పార్టీ తరఫున సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. శావల్యపురం మండలం మన శావల్యపురం మండలం పిస్కలపాలెం గ్రామంలో ఏగయ్య, పిచ్చయ్య, వెంకయ్య ఈ కుటుంబాలన్నీ కూడా మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి ఈరోజు జాయిన్ కావడం జరిగింది. ఈరోజు నుంచి వాళ్ళు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా భావిస్తూ, గతంలో వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఎన్నాళ్ళు చేసినా వాళ్ళకి జరిగింది ఏమీ లేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన చేసే సంక్షేమాలు కానివ్వండి, వాళ్ళ కాలనీ దగ్గరే బ్రిడ్జి వెంకయ్య వాళ్ళకి తెలుసు, ఆ బ్రిడ్జి దాదాపుగా 40 లక్షలు పెట్టి ఆ రోజు బ్రిడ్జి ఏర్పాటు చేసినాం, ఇవన్నీ జరిగినాయి. ఇటన్నిట్లో భాగంగా వాళ్ళు మనతో ప్రయాణం చేయటం, మన కుటుంబ సభ్యులుగా ఉండాలని అనుకోవటం, రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే టీడీపీలోకి వలసలు వస్తున్నట్లు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు తెలిపారు. వేల్పూర్లో సుమారు 25 కుటుంబాలు టీడీపీలో చేరగా ఆంజనేయులు వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. అరాచక వైసీపీ దుర్మార్గపు పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఆలోచనతో టీడీపీలోకి స్వచ్ఛందంగా వస్తున్నారని తెలిపారు.
భారత కార్యక్రమం భాగంగా స్థానిక గంగనేని కళ్యాణ ప్రభుత్వం డిగ్రీ కళాశాల సమావేశ మందిరం నందు నూతన ఓటర్ల సమ్మేళనం. సమావేశ మందిరంలోని డిజిటల్ స్క్రీన్పై ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా కళాశాల విద్యార్థిని విద్యార్థులు వీక్షించారు. ప్రధాని ప్రసంగంలో యువత అభివృద్ధికి చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకున్నారు. గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డాక్టర్ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వినుకొండ. ఈరోజు నేషనల్ వాటర్స్ డే సందర్భంగా కళాశాలలో వాటర్స్ డే సెలబ్రేషన్ చేయడం జరిగింది. ఆల్రెడీ విద్యార్థులు జిల్లా స్థాయిలో పోటీలలో బహుమతి తీసుకోవడానికి జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరిగే సభకు నర్సరావుపేట వెళ్ళి ఉన్నారు. ఈ కళాశాల నుంచి 7 ప్రైజులు పొంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్స్ సంబంధించి అవగాహన కార్యక్రమము వాటర్స్ డే సందర్భంగా ప్లెడ్జ్ చేయించబడుతుంది. థ్యాంక్ యూ. ఫ్రెష్ వాటర్స్ అన్నమాట. చాలామందికి వచ్చే ఎన్నికలు కొత్త ఎన్నికలు కావచ్చు. ఒక 10% ఆఫ్ ద యూత్ కరెక్ట్గా ఆలోచించగలిగితే దేశంలో ఏ ప్రభుత్వం ఉండాలో ఆ ప్రభుత్వం వస్తుంది. ఒక 10% ఎన్నికల్లో ఓడిపోవటం గెలవటం అనేది మేబీ 2%లోనే తేలిపోతుంది. 2% అటు ఇటు, కొన్ని సందర్భాల్లో 5%. ఒక 10% ఖచ్చితంగా ఆలోచించగలిగితే దేశం యొక్క గతిని మీరు మార్చగలరు. మీరు అంటే యూత్, దేశంలో ఉన్న యూత్ అందరూ కరెక్ట్గా ఆలోచించగలిగితే ఏ ప్రభుత్వం రావాలి, ఏ ప్రభుత్వం అయితే ఫ్యూచర్ బాగుంటుంది, అది యూత్ యొక్క చాయిస్. మిగిలిన వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు ఏమనుకోండి, మా వయసు వచ్చిందనుకోండి, మాకు రకరకాల ప్రలోభాలు ఉంటాయి. చిన్నప్పటి నుంచి దీనికి ఓటు వేస్తున్నాం, దానికి వేస్తే పోలా, ఇట్లా అనుకుంటుంటాం. మీరు యంగ్ వాటర్స్, ఫ్రెష్ వాటర్స్ కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయవలసిన అవసరం ఉంది. మీ ఆలోచన మీకు ఉండొచ్చు, తప్పలేదు. మరి మనకి ఎలాగో వాటర్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా బీజేవైఎం యువమోర్చా, భారతీయ జనతా పార్టీ యువమోర్చా వాళ్ళు మమ్మల్ని కూడా దీంట్లో కలపండి. మీ స్టూడెంట్స్కి మేము చూస్తున్నప్పుడు మేము కూడా ఉంటాము. యాక్చువల్గా వాళ్ళది ప్రోగ్రాము. ఇంకా పెద్ద ఎత్తున ఇలాంటివి జరగాలని నేను కోరుకుంటున్నాను. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కోరికల సాధన కొరకు నియోజకవర్గంలోని పెన్షన్లను ప్లక్కార్డులతో స్థానిక పెన్షన్ భవనం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఉప ఖజానాధికారి షేక్ అజీముల్లాలకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘ సహ అధ్యక్షులు భువనగిరి సుబ్రహ్మణ్యం, సంఘ కార్యదర్శి కె కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు కొండయ్యలు మాట్లాడుతూ 11 పీఆర్సీలో తగ్గించిన అదనపు క్వాంటంను తిరిగి పునరుద్ధరించాలని, పెండింగ్లో ఉన్న కరువు బకాయిలను వెంటనే విడుదల చేయాలని, 11 పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, హెల్త్ కార్డుల ద్వారా అన్ని రకాల వ్యాధులను అన్ని గుర్తింపు పొందిన హాస్పిటళ్లలో ఉచితంగా వైద్య సేవలు అందించాలని, మెడికల్ రీఎంబర్స్మెంట్ పరిధి 2 లక్షల నుండి 5 లక్షల వరకు పెంచాలని తదితర డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పిలుపు మేరకు మరి ఈ రోజున మన తాలూకా హెడ్ క్వార్టర్లో కన్సల్స్ అసోసియేషన్ ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మరి గత 5-6 సంవత్సరాల నుంచి కూడా కన్సల్స్ యొక్క సమస్యలు అనేకము పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ మన వినుకొండ కన్సల్స్ అసోసియేషను ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మొట్టమొదటిగా గత 11 పీఆర్సీ నుంచి కూడా ఏరియాస్ చాలా పెండింగ్లో ఉన్నాయి. ఒక్కొక్క పెన్షన్స్కి సుమారుగా 1 లక్ష రూపాయల దాకా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వెంటనే ఆ 11 పీఆర్సీ యొక్క ఏరియాస్ని వెంటనే చెల్లించాలని, అదేవిధంగా గత 5-6 సంవత్సరాల నుంచి కూడా దాదాపుగా 7 డిఆర్లు పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా వెంటనే ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించి ఈ పెండింగ్ డిఏలను కూడా వెంటనే చెల్లించాలని, అదేవిధంగా అంతకుముందు మేము ప్రత్యేకంగా వేరే డిమాండ్లు ఏమి చేయటం లేదు, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారము మాకు రావాల్సినటువంటి పెండింగ్లన్నీ కూడా చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ మట్టి ఖర్చులకు అంతకుముందు జీతం ఎంతైతే జీతం ఉండేదో అంత ఇచ్చేవాళ్ళు, కానీ ఈరోజు దాన్ని 25,000 మాత్రమే పరిమితం చేశారు. అదేవిధంగా మనకు హెల్త్ కార్డుల ద్వారా పెన్షనర్స్ అందరూ కూడా సంవత్సరానికి సుమారుగా
100 కోట్ల రూపాయలని మా పెన్షన్స్ జీతభత్యాల నుండి పెన్షన్ నుండి ప్రభుత్వం వారికి చెల్లిస్తున్నాం. అయినా సరే ఆ హీచ్ కార్డుల వల్ల ఈ పెన్షన్స్కి ఎలాంటి ఉపయోగం కనపడటం లేదు. కాబట్టి వెంటనే అన్ని రకాలైనటువంటి రోగములకు వైద్యము ఈ ఈహెచ్ఎస్ ద్వారా ఫ్రీగా అందించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ డిమాండ్ల యొక్క సాధనకై మేము ఈ రోజున తాలూకా ఆఫీస్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం వారు దయ ఉంచి మా యొక్క డిమాండ్ని, పాత డిమాండ్లే, ఏం కొత్తగా ఇచ్చేటువంటి డిమాండ్లు కాదు, కొత్తగా ఇచ్చేటువంటి ఆర్థిక పరిస్థితులు లేవు, కాబట్టి ఇచ్చిన డిమాండ్ని నెరవేర్చవలసిందిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మాకు ఇచ్చేటువంటి మెడికల్ రీయింబర్స్మెంట్ని 2 లక్షలు ఇస్తానండి, దాన్ని 5 లక్షలు పెంచాలనేది మాది ఒకటి కార్యక్రమం. అదేవిధంగా వృద్ధకి 70 ఏళ్ళు నిన్నటువంటి వాళ్ళకి 7% తగ్గించారు, కాబట్టి వెనకట్లాగానే 10% పెంచాలనేది ఒక డిమాండ్. అదేవిధంగా 75 సంవత్సరాలు నిండిన వాళ్ళకి లోగడ 15% ఉండేది, అది 12% తగ్గించారు, కాబట్టి వెనకటిలాగానే 15% పెంచమని చెప్పేసి ఇక వివిధమైనటువంటి కోరికలు పెద్దవాళ్ళు చెప్పారు. ఆ కోరికలన్నీ నెరవేర్చడానికి గాను మేము ఈరోజు ఈ ధర్నాను చేస్తున్నాం. కాబట్టి కోరికలు నెరవేర్చవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి. గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకి ఇవ్వాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాల్ని ఆపేసి నానా రకాల ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి విషయం మీ అందరూ గమనించే ఉంటారు. ఈ వాళ్ళ ఇబ్బందులతోటి ఇవాళ అనేక మంది వర్గంలో, ఈ సామాజిక వర్గంలో అనేక రంగాలకు చెందినటువంటి ఉద్యోగులు, మున్సిపాలిటీ వర్కర్స్, సర్వశిక్ష అభియాన్ వాళ్ళు, అంగన్వాడీల చరిత్రలో గుర్తు పెట్టుకోదగినటువంటి సమ్మె 42 రోజులు చేసి సాధించుకున్నటువంటి పోరాట యోధులు అంగన్వాడీలు. మనమే వెనకబడి ఉన్నాము, మనమంతా శారీరకంగా వృద్ధులు, ఏమీ చేయలేని చెప్పని ఆలోచనతో ఉన్నాం, కానీ మానసికంగా మన యువకులమే చాలామంది రక్తం ఉడికిపోతూ ఉంది. ముసలితనంలో కూడాను ఈ దుర్మార్గమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ సూచన మేరకే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందనేటువంటిది నేను సంక్షేపంగా చెప్పదలుచుకున్నాను మీ అందరికీ. కేంద్ర ప్రభుత్వం సలహా సూచన లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడవటం లేదు. నేను ఏమి చేస్తే మీరు అదే చేయండి అనేటువంటి ఆలోచనని, సలహాలని, సూచనలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. దాని అందులో భాగంగానే వారి సూచనల మేరకే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఆందోళన చేస్తారో వారిని లాఠీ దెబ్బలతో ఎరగొట్టి జైళ్లలో కుక్కి పోలీసులతో ఎరగదల్లించి ఈడ్చి బస్సుల్లో వేసి ఆందోళన అంతరానికి ప్రయత్నం చేసిన దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఉందని చెప్పారేటువంటిది. ఇక్కడ చేరిన వాళ్ళంతా రిటైర్డ్ ఎంప్లాయీస్ అండి. వాళ్ళందరూ వివిధ డిపార్ట్మెంట్లో 30-30 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారండి. రిటైర్ అయిన తర్వాత కూడా మరి మా యొక్క సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వానికి మేము వచ్చిన కానీ చెప్తున్నామండి, అయినప్పటికీ మాకు మా యొక్క మూల ఆలకించలేదు. మరి గత ప్రభుత్వం ఇచ్చిన కొన్ని రాయితీలు, అనగా 70 సంవత్సరం నిండిన వాళ్ళకి, 75 సంవత్సరం నిండిన వాళ్ళకి మరి మరి ఆరోగ్య పరంగా సమస్యలు వస్తాయి కాబట్టి ఆ సమస్యలు పరిష్కారం కొరకు మరి గత ప్రభుత్వము మరి అదనపు పెన్షన్, 70 సంవత్సరం నీళ్ళకి అదనపు పెన్షన్, అలాగే 75 సంవత్సరం నీళ్ళకి అదనపు పెన్షన్ మంజూరు చేసి ఉత్తర్వు ఇచ్చారు. ఆ ఉత్తర్వుల్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేసిందండి. దానివల్ల మేమందరం చాలా బాధపడుతున్నాం. ఎవరైనా కొత్త ఏ పైన ఉన్నాయి తీసేస్తే ఎంత బాధ, ఎవరైనా ప్రజలు మీరు ఆలోచించాలండి. అలాగే మరి మా దగ్గర వచ్చి నెలకి 300 రూపాయలు మరి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్స్ కట్ చేస్తున్నారు. అయినప్పటికీ మరి నెట్వర్క్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం అందించడం లేదు, అదొకటి. అలాగే మరి ఎడిసిన్ కోటం దగ్గర ఇచ్చామండి. తర్వాత అయ్యారు ప్రకటించారు, దాని గురించి ఇంతకుముందు ప్రకటించలేదు. అలాగే అయ్యారుకు ఉన్న బకాయిలు ఇంతకుముందు ఇవ్వలేదు. 11-11 రూపాయలు డిఏలు లేవు, డిఏఎల్ఎల్సి లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే ఈ కరువు రోజుల్లో ఈ యొక్క నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగిపోతున్నాయి. ఈ కరువు పరిస్థితుల్లో గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ సాగటం లేదు. కాబట్టి మరి ప్రభుత్వం వారు మా యొక్క సీనియర్ సిటిజన్లు అందరి వృద్ధుల యొక్క సమస్యలను
మరి ముఖ్యమంత్రి గారు వెంటనే వారు చొరవ తీసుకొని ఎమ్మెడ్యే ప్రకటించి మా విశ్రాంత ఉద్యోగులందరికీ న్యాయం చేయవలసిందిగా సభాముఖంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామండి. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని వినకొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ వెంకయ్య తెలిపారు. ముందుగా సీనియర్ ఓటర్లు నూతన ఓటు నమోదు చేసుకున్న వారిని సత్కరించారు. అనంతరం స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించి జాతీయ ఓటర్ దినోత్సవం ప్రతిజ్ఞ చేశారు. ఆదేశానుసారము జాతీయ ఓటర్ దినోత్సవము 14వ ఈ ఓటర్ యొక్క దినోత్సవము ఈరోజు మనము వినకొండ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించుకున్నాము. ముందుగా మనము మున్సిపల్ ఆఫీసులో అంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళని అలాగే ఇంతగా ఈ సంవత్సరం ఓటు హక్కు కలిగిన వారిని సన్మానించుకొని ర్యాలీగా వచ్చి మన కాలేజీ గ్రౌండ్లో ప్రతిజ్ఞ ఓటర్ ప్రతిజ్ఞ చేసుకొని ఈ యొక్క ఓటర్ పండుగని మనము నిర్వహించుకున్నాము. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. థ్యాంక్ యూ. వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా స్థానిక గంగనేని కళ్యాణ ప్రభుత్వం డిగ్రీ కళాశాల సమావేశ మందిరం నందు నూతన ఓటర్ల సమ్మేళనం. భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీకృష్ణ, పల్నాడు జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు రాజనాల వెంకట రాజీవ్ రెడ్డి ఆదేశాల మేరకు నూతన ఓటర్ల సమ్మేళనం ఘనంగా జరిగింది. సమావేశ మందిరంలోని డిజిటల్ స్క్రీన్ పై ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని ప్రత్యక్ష కళాశాల విద్యార్థులు వీక్షించారు. ప్రధాని ప్రసంగంలో యువత అభివృద్ధికి చేపట్టిన పలు కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకున్నారు. మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, డిజిటల్ మనీ పేమెంట్స్, వందే భారత్, ఆత్మ నిర్భర్ భారత్ తదితర అంశాలపై స్వయంగా ప్రధాని మోదీ చెప్పడాన్ని స్వాగతించారు, హర్షం వెల్లబుచ్చారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువ మోర్చా ప్రధాన కార్యదర్శి కమలకుంట జాన్బాబు, ఉపాధ్యక్షుడు జడ్డా లక్ష్మీనారాయణ, పట్టణ బీజేఎం అధ్యక్షుడు దేనుకొండ శ్రీహర్రాజు, పట్టణ బీజేపీ అధ్యక్షుడు నల్లూరి వీరరాఘవులు, కార్యదర్శి సుధా గణేష్ సుధాకర్, సీనియర్ నాయకులు అచ్యుత మూర్తయ్య తదితర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా యువమోర్చా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మిట్టవంశీ గారి ఆదేశాల మేరకు మరియు అలాగే భారతీయ జనతా యువమోర్చా బీజేఎం జిల్లా అధ్యక్షులు రాజీవ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా భారతీయ జనతా యువమోర్చా పల్నాడు జిల్లా వారి ఆధ్వర్యంలో శ్రీమతి గంగినేని కళ్యాణి డిగ్రీ కళాశాల యందు ఓటర్ అవగాహన సదస్సు జరిగింది. దీంట్లో కార్యక్రమంలో భాగంగా నమో యాప్ ద్వారా మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఉపన్యాసాన్ని విద్యార్థులందరూ యువకులందరూ నూతన ఓటర్లందరూ విన్నారు. వారి ఉపన్యాసాన్ని విని అందరూ కూడా ఆమోదం తెలిపారు. భవిష్యత్ ప్రధాని మళ్ళీ నరేంద్ర మోడీ గారే రావాలని అందరూ కోరుకుంటున్నారు. వినుకొండపట్నంలోని స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో బల్లపల్లి మండలం ఉపాధ్యక్షులు కామశెట్టి రామారావు ఆధ్వర్యంలో మాలపడి గ్రామానికి చెందిన 10 కుటుంబాలు జనసేన పార్టీలకు చేరాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన కార్యదర్శి నిస్సంగారావు శ్రీనివాస్ కండవల కప్పి వాటిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. మొగచింతలపాలెం గ్రామానికి చెందిన వజ్ర నారాయణ, వజ్ర పద్మల కుమారుడు, వజ్ర వీరాంజనేయులు పుట్టినరోజు సందర్భంగా 45వ రోజు ఎస్వి చారిటీ ద్వారా పేద ప్రజలకు అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్వి చారిటీ చైర్మన్ పోక వెంకటరావు మాట్లాడుతూ బల్లాపల్లి మండలం పేద ప్రజల కోసం నిత్య అన్నదానం మండలంలోని ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపులు ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. జ్యోతి ప్రసన్న మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న అంగన్వాడీల యూనియన్ ప్రధాన కార్యదర్శి మల్లేశ్వరి, ప్రాజెక్ట్ లీడర్ ప్రసన్న, సిఐటియు నాయకులు ఆంజనేయులు తదితరులు ఆ మృతదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల సమ్మె విరమణలో భాగంగా ఇచ్చిన హామీలను ప్రసన్న కుటుంబానికి వర్తింప చేయాలని కోరారు. వారి కుటుంబంలో అర్హులైన వారికి ఉద్యోగం ఇవ్వాలని, ఎక్స్గ్రేషియా 10 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇన్సిడెంట్ జరగటం చాలా దురదృష్టకరం. అంగన్వాడీలంతా 42 రోజుల పాటు పోరాడి సాధించుకొని నిన్న అందరూ నిన్న మొన్న 2 రోజులు జాయిన్ అయ్యి స్కూళ్ళల్లో అడుగుపెట్టినటువంటి పరిస్థితి ఆనందాన్ని కలిగించే విషయం అని చెప్పి మేము అనుకున్నాం. ప్రభుత్వం ఎన్ని రకాల మొండి వైఖరులు ప్రకటించినా, డెస్మాల్ తీసుకొచ్చినా, జీవో నోటీసులు ఇచ్చినా, అన్నిటికీ ఎదురొడ్డి నిలబడ్డారు అంగన్వాడీలు. అయితే అంతా అయిపోయిన తర్వాత ఇది జరగటం అనేది యూనియన్గా మేము కూడా చాలా బాధపడతా ఉన్నాము, సంతాపం తెలియజేస్తున్నాం. వాళ్ళకి కుటుంబానికి కూడా మేము ఇప్పుడే నాయక్ గారు చెప్పారు, ప్రభుత్వం కొన్ని వాగ్దానాలు చేసింది, కొన్ని జీవోలు వచ్చింది, ఇంకా కొన్ని జీవోలు రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఏదేమైనా ఈరోజు జరిగింది కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం, ఖచ్చితంగా మట్టి ఖర్చులు ఇవ్వాలని, కుటుంబంలో వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలని, అట్లాగే ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి ఇవన్నీ మాట్లాడతాము. అలాగే ఈరోజు అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ నిలబడి సాధించుకున్నటువంటి జీవోలు వెంటనే
ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వెంటనే అమలు చేయాలనేది కూడా మేము అడుగుతున్నాం. తర్వాత అమ్మాయి గురించి మన అంగన్వాడీలు అందరూ చెప్తున్నటువంటిది చాలా ధైర్యంగా ఉంటుంది. అసలు చాలా ధైర్యంగా విషయాన్ని కూడా మాట్లాడుద్ది మాట్లాడమంటే. అట్లా కాకుండా సమ్మెలో కూడా టెంట్లో కూడా పాటలు కూడా పాడింది అమ్మాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అందుకని అట్లాంటి మనోనిబ్బరం కలిగినటువంటి పోరాట పటిమ ఉన్నటువంటి అట్లాగే ధైర్యంగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కరు ఇలా చేసుకోవటం అనేది అంగన్వాడీలు తోటి అంగన్వాడీలు ఈ ప్రాజెక్టులో ఉన్నటువంటి అంగన్వాడీలు కూడా జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఈరోజు అందరూ అంగన్వాడీలు అందరూ ఉదయాన్నే వచ్చి అమ్మాయిని చూసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందరూ కన్నీరు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏమైనా మేము అంగన్వాడీ వర్కర్స్కి ఒకటే చెప్తా ఉన్నాం. మినుకొండ ప్రాజెక్టు సావల్యాపురం మండలము కారుమన్ సెక్టార్లోని మతుకుమల్లి ఎస్సీ సెంటరు సిహెచ్ జ్యోతి ప్రసన్న అనే అంగన్వాడీ కార్యకర్త ఈరోజు మరణించారు. వారికి మేము మా శ్రద్ధాంజలి ఘటించడానికి అని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము. అలాగే శ్రద్ధాంజలి ఘటిస్తూ మనం గవర్నమెంట్ ఏదైతే మనకి కొన్ని మొన్న సాధించుకున్న ఉన్నాయో అలాంటివన్నీ కూడా అమ్మాయికి వర్తింపజేయాలని చెప్పి కోరుతూ ఉన్నాము. ఆ దిశగా మేమందరం కూడా అవసరమైనప్పుడు సిడిపిఓ గారిని, పీడీ గారిని, కలెక్టర్ గారిని ఎవరినైతే కలిస్తే ఇవన్నీ సమస్యలు పరిష్కారం అవుతాయో ఆ దిశగా మేమందరం కూడా ప్రయత్నించి ఆ అమ్మాయి అన్ని విధాలుగా లబ్ధి పొందేటట్లుగా, వాళ్ళ కుటుంబానికి లబ్ధి పొందేటట్లుగా మేమందరం కూడా సహకరించి మా ప్రయత్నం మా వంతు ప్రయత్నం మేము చేసి వాళ్ళందరినీ కూడా లబ్ధి పొందేటట్లు చూస్తామని ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా శావల్యాపురం మండలం కారుమంచి సెక్టారు అంగన్వాడీ వర్కరు జ్యోతి ప్రసన్న చనిపోవటం అనేది సిఐటియు జిల్లా కమిటీ, అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్కి మేమందరం దిగ్భ్రాంతిని తెలియజేస్తూ ఉన్నాం. చనిపోయినటువంటి లక్ష్మి జ్యోతి ప్రసన్న కుటుంబాన్ని గత 22 సంవత్సరాల నుంచి అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్నటువంటి ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్న జరిగినటువంటి సమ్మె 42 రోజుల సమ్మెలో చురుకుగా పాల్గొన్నటువంటి ఆమె ఈ సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఒక చర్చల్లో ఒక వాగ్దానం చేసింది, ఎవరన్నా వర్కరు చనిపోతే 20,000 రూపాయలు మట్టి ఖర్చు, అదేవిధంగా 2,00,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఆ హామీకి అనుగుణంగా ఈరోజు 22 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి పసిపిల్లలకి, బాలింతలకి, గర్భిణీలకి సేవ చేసినటువంటి ప్రసన్న కుటుంబాన్ని, ఒక పేద కుటుంబం, దళిత కుటుంబం, అటువంటి కుటుంబానికి ప్రభుత్వం కనీసం 10,00,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని, అదేవిధంగా వారి కుటుంబంలో ఉన్నటువంటి కోడళ్ళకు కానీ కూతుళ్ళకు కానీ అర్హత కలిగినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఆమె ఉద్యోగాన్ని వాళ్ళ కుటుంబాలలోనే ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వినుకొండ పట్టణం నందు నియోజకవర్గ యువరాజ్యం అధ్యక్షుడు జనసేన పార్టీ సీనియర్ నాయకుడు కామశెట్టి కిషోర్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. నియోజకవర్గ సోమాని కొత్త కొంజుడి నాగసీన్ రాయల్, గంధం కోడేశ్వరరావు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. Thank you.
సభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ప్రారంభించారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించిన సంతోషకరమన్నారు. పిల్లల ఆలనా పాలనతో పాటు విద్యాభ్యాసం కోసం అమ్మఒడి లాంటి అంగన్వాడీలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే గర్భిణీ స్త్రీలకు పోతుల ద్వారా నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందిస్తుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొచ్చెర్ల గ్రామం రెండు అంగన్వాడీ బిల్డింగ్లు ప్రారంభోత్సవం చేసి మరి దానికి వచ్చినటువంటి సిడిపిఓ గారు, సూపర్వైజర్స్, అదేవిధంగా టీచర్స్, అదేవిధంగా మండల నాయకులు, గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఈ ప్రారంభోత్సవం చిన్నపిల్లలకి అంగన్వాడీ స్కూల్ అంటే చాలా పవిత్రమైనటువంటి, మరి ఈ స్కూల్ని ప్రారంభం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. సిడిపిఓ గారు చెప్పినట్టుగా అన్ని విధాల చిన్నారులకి మరి ఎంతో ప్రేమతో చాలా ఆదరణతో అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా ఆప్యాయతగా ఆ బిడ్డల్ని వాళ్ళ సొంత బిడ్డల్లాగా చూసుకుంటున్నారని మరి అలాంటి మంచి సేవలు చేస్తున్నటువంటి వారికి మంచి హృదయపూర్వకంగా మంచి మనసుతో వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం. అదే కాదు, అంగన్వాడీ టీచర్స్ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు చిన్నారులకు చేయాల్సినటువంటి సర్వీసు అవన్నీ కూడా ఒక సొంత కుటుంబంలో వాళ్ళ తల్లి ఎలా లాలించి పాలించిద్దో అలా లాలించడంలో వాళ్ళు మంచిగా వాళ్ళు సర్వీస్ చేస్తారని మనస్ఫూర్తిగా తెలియపరుచుకుంటున్నారు. ఈ అంగన్వాడీ బిల్డింగ్లు కొచ్చెర్లో రెండు బిల్డింగ్లు ఓపెన్ ఒకే రోజు చేయడం చాలా సంతోషం అని మనం గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, చాలా సంవత్సరాల తర్వాత మా అంగన్వాడీ కేంద్రాలు ఓపెనింగ్కి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. 2016లో ఇవి శాంక్షన్ అయినవి ఉన్నాయి ఏపీఐపీ ద్వారా. ఇప్పటికీ ముడిపడి సార్ చేతుల మీదుగా చక్కగా ఓపెనింగ్ చేశారు రెండు అంగన్వాడీ కేంద్రాలు కూడా కొచ్చెర్లలో. చాలా సంతోషంగా ఉంది. మా అంగన్వాడీ పిల్లలందరూ కూడా చక్కగా అవైల్ చేసుకొని ఇంకా పిల్లలు ఎక్కువ సంఖ్యలో రావడానికి ఆస్కారం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా సహకరించిన ప్రెసిడెంట్ గారు కానీ మిగతా అందరూ కూడా అందరికీ ధన్యవాదాలు. గీతాంజలి స్కూల్ నందు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు స్వాగతం పలుకుతూ చిన్నారులు సందడి చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాఠశాల ప్రిన్సిపల్ టి కృష్ణమేని మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి సహచర బృందం ద్వారా భారత జాతికి రాజ్యాంగంను అంకితం చేసిన జనవరి 26వ తేదీ ఎంతో పవిత్రమైన రోజు అని, పూర్తి స్థాయిలో సంపూర్ణ స్వాతంత్ర్యం సిద్ధించిన రోజు అని విద్యార్థులకు తెలియజేశారు. అలాగే ఈ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం మనకు ఎంతో గర్వకారణమని తెలిపారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులకు విశేషంగా అలరించాయి. కార్యక్రమంలో గీతాంజలి స్కూల్ కరస్పాండెంట్ వై కిషోర్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అన్ని ప్రాంతాల నుంచి తమ భూమిని కాపాడుకోవాలని క్రిస్టియన్ పాలెం వాసులు కోరుతున్నారు. వినుకొండ పట్టణం క్రిస్టియన్ పాలెం చెందిన నోని నాగడు భూమిని కారంపడ రోడ్లో గల సర్వే నెంబర్ 306/7లో 5.81 సెంట్ల భూమి కలదు. ఆ భూమికి నోని వెంకయ్య అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు వారసులై ఉన్నారు. ఇదిలా ఉంటే పట్టణానికి చెందిన పారిశ్రామికవేత్త, అతని అనుచరులు అన్యాయంగా మా భూమిని చదును చేసుకుంటున్నారు అని, ఇదేమిటని భూ హక్కుదారులు ప్రశ్నించగా దుర్భాషలాడుతూ బెదిరింపులు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమే పలుమార్లు పోలీసులకు సమాచారం ఇవ్వగా, కొంతకాలం మిన్నంకుండి తిరిగి బెదిరింపులు పాల్పడుతున్నట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ భూమిని అన్యాయ ప్రాంతాల నుండి కాపాడి మా భూమిని మాకు ఇప్పించవలసిందిగా అధికారులను వేడుకుంటున్నామని చెప్పారు. ఎస్వే న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపు ఎస్వే న్యూస్లో మళ్ళీ కలుద్దాం.